వరంగల్లో అడ్వకేట్లు కోర్టు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఇంట్లో నుంచే న్యాయవాదిని తీసుకెళ్లి చిత్రహింసలతో పోలీసులు వేధించారని ఆరోపించారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నారని వరంగల్ బార్ అసోసియేషన్ ఆరోపించింది. అడ్వకేట్స్ పై దాడుల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల కన్ను సన్నల్లో నడిచేటువంటి ఒక ప్రైవేట్ వ్యాపారం తప్ప వాళ్ళ అనుమతి లేకుండా నడిచేది కాదు. అట్లాంటి వ్యవస్థలో న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు పిలిచినప్పుడు గేటు తాళం తీయలేదనే పేరు మీద అద్దెకున్నటువంటి న్యాయవాది మీద దౌర్జన్యం చేసినటువంటి బోరుబండా ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఉన్నంత అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. దానికి నిరసనగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. న్యాయవాదులకు వృత్తిపరంగా వాళ్ళు వృత్తిలో ఉన్నటువంటి కార్యకలాపాలలో భాగస్వామ్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే రక్షణ లేనటువంటి రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇది వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఇవాళ ఒక అభద్రతకు గురి అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో దేశంలో పెరుగుతున్నటువంటిది. అందుకే దేశవ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ను కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ముందుకొస్తున్నటువంటి స్థితి. దీని పట్ల పాలకులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన